కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులపై ప్రస్తుతం మానవాళి దృష్టి కేంద్రీకరిస్తున్న వేళ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో విమానయాన రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. 100% హరిత ఇంధన సాయంతో భారీ ప్రయాణికుల విమానం బ్రిటన్ నుంచి అమెరికాకు ప్రయాణించింది. దీంతో సుస్థిర విమాన ఇంధనం సిఎస్ఏఎఫ్ తయారీపై విమానయాన సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. పూర్తి హరిత ఇంధనంతో లండన్ నుంచి న్యూయార్క్ ప్రయాణికుల విమానాన్ని వర్జిన్ అట్లాంటిక్ అనే విమానయాన సంస్థ నడిపిన నేపథ్యంలో సుస్థిర విమాన ఇంధనం ఎస్ఏఎఫ్ పై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. హరిత గృహ ప్రభావానికి గల ముఖ్య కారణాల్లో విమాన ఇంధనాన్ని మండించడమూ ఒకటి. శిలాజ ఇంధనం వల్ల భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడుతూ నెట్ జీరో లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఏఎఫ్ వినియోగాన్ని ప్రోత్సహించడంపై విమానయాన సంస్థలు దృష్టి పెట్టాయి. ఎస్ఏఎఫ్ తో ఆ రంగంలో 70% గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయని యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తెలిపింది. సుస్థిర విమాన ఇంధనాన్ని వ్యర్థాలు బయోమాస్ తో తయారు చేస్తారు. వేపుల్ల వంటివి వండిన తర్వాత మిగిలిపోయిన నూనెలు అధిక కొవ్వు పదార్థాలు ఇందుకు వాడతారు. నూనె శాతం ఎక్కువగా ఉండే క్యామెలినాను వినియోగిస్తారు. సంప్రదాయ విమాన ఇంధనంలోనూ ఎస్ఏఎఫ్ ను గరిష్టంగా 50% వరకు వాడుకోవచ్చు. ఇటీవల రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి విమానాన్ని నడిపించింది. 2030 కల్లా 300 కోట్ల గ్యాలన్ల ఎస్ఏఎఫ్ తయారు చేయాలని, 2050 కల్లా 100% పెంచాలని అమెరికా నిర్దేశించుకుంది. యూకే కూడా 2030 నాటికి 10% ఎస్ఏఎఫ్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇటీవలే వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం లండన్ నుంచి న్యూయార్క్ ఈ ఎస్ఏఎఫ్ తో ప్రయాణించింది. వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు కొంతమంది ప్రభుత్వ సిబ్బంది మాత్రమే అందులో ప్రయాణించారు. 38,000 అడుగుల ఎత్తులో అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణించి 100% ఎస్ఏఎఫ్ తో నడిచిన తొలి విమానంగా అది చరిత్ర సృష్టించింది.